ఈ రోజు ఆకంట నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాల ద్వారా గత 3 సంవత్సరాల నుంచి ఇచ్చిన పథకాలు 95% అమలు చేసి ఈరోజు గడప గడపకి ప్రభుత్వం ఒక పథకాలను తీసుకెళ్ళడానికి ఈరోజు నేను నా నియోజకవర్గంలో నా స్వగ్రామమైన తూర్పాడు నుంచి ప్రారంభించడం జరిగింది. లబ్ధిదారుల దగ్గరికి వెళ్తే ఒక్కొక్క కుటుంబానికి 150,000 నుంచి 2 లక్షలు లబ్ధి రావడం, అన్ని పథకాలు కూడా తీసుకుని ఎంతో సంతృప్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు విద్య మీద కానీ అటు సున్నా వడ్డీ కానీ రైతు భరోసా కానీ ఆసరా కానీ అన్ని రకాల పథకాలు పెన్షన్స్ కానీ కుటుంబంలో ఏదైతే ఉన్నా వస్తున్నా అందరూ అదూరు అందరికీ అలాగే ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ పథకాలన్నీ కూడా మాకు వస్తున్నాయని చెప్పి రాని పథకాలు అంటూ ఏమి లేవని ఎంతో సంతృప్తి అనడం జరుగుతుంది. ఇటు వ్యాపార వర్గాలు కానీ వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి మాకు జగనన్న మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయాల ద్వారా మేము ఎవరినే ఆశించకుండానే ఇంటికి వచ్చి మా పథకాలు అన్ని వస్తున్నాయి. గతంలో అయితే పార్టీ కార్యకర్తలు బెదిరించేవారు మాకు తెలుగుదేశం కార్యకర్తలు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఇంటి దగ్గరికి వచ్చి మా కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యురాలు వాలంటీర్గా ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు మాకు ఇస్తారు. ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పుకొచ్చి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక డ్రీమ్ని తీసుకొచ్చారో భారతదేశంలో ఏ జిల్లాలోని రాష్ట్రంలో లేనిది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ అవినీతి లేకుండా లబ్ధిదారుడు అనేవాడికి డైరెక్ట్గా డీబీటీ ప్రకారం అమౌంట్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయటం జరిగింది. అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇది కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం నిత్యం దీన్ని ఈ గడపడకే అనే కార్యక్రమాన్ని చేసి ప్రతి లబ్ధిదారుని కూడా కలిసి నేను గతంలో కూడా ఎమ్మెల్యే పోటీ ఈ నియోజకవర్గంలో 54,000 కుటుంబాలను కూడా నేను వ్యక్తిగతంగా కలవటం జరిగింది. ఆ రోజు నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమొస్తుందని చెప్పి ఒక పేపర్ మీద నేను ఒక్కడనే రాజీచ్చాను రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రభుత్వం ద్వారా మీకు కార్యక్రమాలు వస్తే ఎంత లబ్ధికి చేకూరుతుందని చెప్పి నేను అవన్నీ రాసిచ్చాను. ఈరోజు ఆ లబ్ధిదారులు అంతకంటే ఎక్కువ మీరు రాసిచ్చిన దానికంటే కూడా ఎక్కువ మాకు ఇస్తున్నారని అని ఎంతో అన్ని వర్గాలు ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది.